మరి ఏదైతే ఆశించో కూడా మీ యొక్క మంచి అవకాశాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా యాజమాన్యంతో చెప్తారని చెప్పి ఆలోచిస్తూ ఈనాడు ఈ స్కూల్ డే కార్యక్రమంలో మరి అధిరత మహారత్ ఉన్నారు, మరి సుధా అశోక్ తేజ గారు వారి యొక్క మాటల్లో వారు చెప్తారు. ఈ స్కూల్ గతంలో కూడా మేము ఈ యొక్క పాఠశాల స్కూల్ డే కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా జాన్ బన్నీ గారు కూడా ఈ యొక్క నగరంలో జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ప్రతి నిత్యము అనేక మంది సమావేశాలు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు కూడా అనేక పాఠశాలలు చూశారు, అనేక ప్రాంతాలు చూశారు. వారు కూడా మాటల్లో ఈ యొక్క పాఠశాల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ యాజమాన్యం గురించి కానీ ఇంకా తల్లిదండ్రుల గురించి కానీ చక్కటి మాటల్లో వాళ్ళు వారి మాటల్లో చెప్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి స్కూల్ యాజమాన్యానికి మరియు ప్రత్యేకంగా నా స్నేహితుడు రాజరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం కూడా మంచి జరగాలని చెప్పి మంచి వారికి దేవుడు ఆయుర్వేదాలు కల్పించి వారు ఎన్నుకున్న మార్గంలో అభివృద్ధి చేయుతను ఇస్తారని చెప్పి ఆశిస్తూ తల్లిదండ్రులకు కూడా వారు మంచి ఆరోగ్యాలు ఇచ్చి భగవంతుడు అన్ని విధాలా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు. మా పేరెంట్స్కు మాకు ఉపాధ్యాయులు అందరికీ మంచి టార్గెట్స్ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పేరెంట్స్ క్షమించాలి, అక్కడ ఎండ వచ్చింది. మా వాలంటీర్ సీట్ పక్కకు నీడ మీకు చైర్స్ అరేంజ్ చేశారు. ఎండలో ఉన్న వారందరూ కూడా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ద డైరెక్టర్ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లైన్, ముచ్చ అరుణ రాజరెడ్డి గారు, అకాడమిక్ అడ్వైజర్ అండ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ లైన్ ముచ్చ రాజరెడ్డి గారు, టుడేస్ చీఫ్ గెస్ట్ ద గ్రేట్ రైటర్ and attract the hearts of crores of people in Telangana, not only Telangana, Andhra Pradesh, all Telugu loving people. He is none other than our today's chief guest, line hearted person Suddala Ashok Teja garu, and another great personality, the TPCC secretary, good friend, line Budhireddy Prabhakar Reddy garu, and parents of this institution, SR concept school tallidandrulaku and priyamaina vidyarthini vidyarthulaku, patrika mitrulaku, alage mundu kochinatundi maa line mitrulaku kuda namaskaralu telichestunnam. ముచ్చ అరుణారాజరెడ్డి గారు, రాజరెడ్డి గారు వారి యొక్క దినము దిన ప్రారంభం నుండి దిన అంతం వరకు ఎవ్రీ బ్రీత్ ఆఫ్ దేర్ లైఫ్ ఈజ్ దేర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎస్ఆర్ కాన్సెప్ట్ స్కూల్. ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్, నేను గమనిస్తున్నాను చాలా రోజుల నుంచి. ప్రతిరోజు వారి పాఠశాలలో అకాడమిక్ యాక్టివిటీస్తో పాటు కో కరికులర్ యాక్టివిటీస్ లేనిది ఆ యొక్క దినం గడవదు. అంతటి అందుకే బ్రెయిన్ ఫెడ్ వారు వారికి చక్కటి ట్రెడిషనల్ స్కూల్ అవార్డు కూడా వారికి ఇవ్వడం జరిగింది, బెస్ట్ బోర్డింగ్ స్కూల్ అవార్డు ఇవ్వడం జరిగింది, అలాగే బెస్ట్ కమ్యూనిటీ స్కూల్ అవార్డు ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులారా, ఈ యొక్క విషయంలో అందరిని అభినందిస్తున్నాను. మీరు చక్కటి సాంప్రదాయబద్ధమైనటువంటి పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చినందుకు మై స్పెషల్ కాంప్లిమెంట్స్ టు యూ. మీరు చూడు చూసి అన్వాంటెడ్ వాటికి అట్రాక్ట్ కాకండి. మీరు ఆల్రెడీ ఒక మంచి ఒక ప్రయోగాత్మక ప్రయోజనాత్మక పాఠశాలలో మంచి పాఠశాలలో మీ పిల్లలు చేర్చారు. ఈ పాఠశాల చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించండి. మేనేజ్మెంట్ సభ్యులను ప్రతి క్షణము ప్రోత్సహిస్తుండండి.
నేను స్కూల్ కరెస్పాండెంట్గా ఎస్ఆర్ కాన్సెప్ట్ వారి యొక్క ఫేస్బుక్ ఫైల్ ఎప్పటికీ తిరిగేస్తుంటాను. వారు చక్కటి అకాడమిక్ యాక్టివిటీస్, అలాగే డిఫరెంట్ సోషియో కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి సంవత్సరం చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. కనుక విద్యార్థులకు మన దేశ, రాష్ట్ర, ప్రాంత సాంస్కృతిక అలవాట్ల నుంచి తప్పిపోకుండా ఉండాలంటే ఎస్ఆర్ కాన్సెప్ట్ లాంటి స్కూళ్ళు మన ప్రాంతంలో చాలా రావాలి. ఆ విధంగా పాటిస్తున్నందుకు మేనేజ్మెంట్ సభ్యులందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాదు, సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే, వింటర్ హాలిడేస్ వచ్చాయంటే చక్కగా రాజిరెడ్డి గారు, అర్ణా రాజిరెడ్డి గారు ఇక్కడికన్నా స్పెషల్ టూర్లకు వెళ్తారేమో అనుకున్నాను నేను. కాదు, వారి టూర్స్ కూడా ఎక్కడ బెస్ట్ అకాడమిక్ సెమినార్స్ అవుతాయో ఆ సెమినార్ని టూర్ ప్లేస్గా ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి పిల్లలకు ఇంకా ఏ మంచి విద్య ఎలా అందించాలనేటువంటి సెమినార్లు భారతదేశంలో, అలాగే విదేశాల్లో కూడా, విదేశాలకు వెళ్ళి కూడా సెమినార్లు, అకాడమిక్ సెమినార్లు అటెండ్ వచ్చినటువంటి కరెస్పాండెంట్ దంపతులను నేను వీరినే గమనించాను. మై స్పెషల్ కాంప్లిమెంట్స్ టు యూ సార్, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఇంటెన్షన్. నేను చెప్పాను కదా, మీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు పాఠశాల గురించి ఉన్నాయని చెప్పడం లోపల అతిశయోక్తి లేదు. యు ఆర్ స్ట్రైవింగ్ హార్ట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ దిస్ స్కూల్. మై స్పెషల్ కాంప్లిమెంట్స్ టు యూ. అలాగే ఈ సంవత్సరమే సిబిఎస్ఈ అఫిలియేషన్ కూడా మీ పాఠశాలకు రావడము శుభ పరిణామము. చక్కగా మన పాఠశాల విద్యార్థులను దేశ స్థాయికి తీసుకెళ్లేటువంటి, అంతేకాదు ఒకవేళ నేషనల్ సెలబ్రేషన్స్ ఏమన్నా అవుతే మన తెలంగాణ ప్రాంతం బతుకమ్మలు కూడా ఆడికి మీరు తప్పకుండా తీసుకెళ్లే విషయంలో మీరు వెనుకాడరని అయితే నేను నమ్ముతున్నాను. ఈ విధంగా మన సాంప్రదాయాలను ఆయా ప్రాంతాలకు చేరవేసేందుకు కూడా మీరు ముందుంటారని. ఈ పాఠశాలలో సంక్రాంతి ఫెస్టివల్స్, బతుకమ్మ ఫెస్టివల్లు మన గ్రామ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇంత బాగా జరగాయి. అంతటి చక్కటి సాంప్రదాయబద్ధమైనటువంటి సెలబ్రేషన్స్ మీరు చేస్తున్నందుకు పిల్లల్లో ఒక చక్కటి నాంది ప్రస్తావనలు జరుగుతాయన్న విషయాన్ని నేను సభాముఖంగా తెలియజేస్తూ, మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు మన పిల్లల్ని అన్ని సమయాల్లో ప్రోత్సహిద్దాం. గొంగలి పురుగు సీతాకోక చిలకగా మారే ప్రయత్నములు, గొంగలి పురుగు సీతాకోక చిలకగా మారే ప్రయత్నంలో ఆ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒక గుడ్డు నుంచి పిల్ల బయటికి వస్తున్న సమయం లోపల ఆ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం గమనిస్తే, ఒక మా స్నేహితుడు ఒకసారి గుడ్డులో ఉన్నటువంటి ఆ యొక్క పిల్ల తనకుండేటువంటి ఆ ముక్కుతోని ఆ గుడ్డు యొక్క పొరను పగలగొడుతుంది, చాలాసేపు పగలగొట్టే ప్రయత్నం చేస్తుంది, అది పగలట్లేదు. వీడు ప్రేమతోని దాన్ని ఏదో వేలు పెట్టి దాన్ని తీసే ప్రయత్నం చేశాడు. ఆ తీసే ప్రయత్నం లోపల ఆ పిల్ల బయటికి వచ్చింది, కానీ లోపలున్న అవయవ సంపూర్తి కాకుండా అసంపూర్తిగా బయటకు వచ్చి ఒక అక్కర్రానటువంటి లేకపోతే అపరిపూర్ణమైనటువంటి పరిస్థితిగా ఆ యొక్క ఆ పిల్లను, ఆ కోడి పిల్లను మనం చూసాం. వారి గ్రోత్లో నేను చూశాను కొంతమంది తల్లిదండ్రులను, వారు రాయాల్సిన హోంవర్క్ బిడ్డ, నేను రాస్తా, నువ్వేమి కష్టపడదు అని ఏదో మనం సహాయము చేసే ప్రయత్నం చేస్తాం. అలా కాకుండా వారి పనిని మనం ప్రక్కన కూర్చోబెట్టి వారితో చేయించే ప్రయత్నము చేస్తే, ఇక్కడ చాలా మంది రెసిడెన్షియల్ పేరెంట్స్ ఉన్నారు, కొంతమంది డే స్కాలర్స్ ఉండొచ్చు. నా పిల్లలు లాంగ్ రన్లో కొన్ని అపరిష్కృతంగా వారి యొక్క వికాసాలు మిగిలిపోతాయన్న విషయాన్ని నేను సభాముఖంగా జ్ఞాపకం చేస్తూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా ముచ్చా రాజిరెడ్డి గారు మా లయన్స్ క్లబ్ లో లీడర్షిప్ నాయకత్వం వహిస్తున్నారు. వారు లీడర్షిప్ డిపార్ట్మెంట్ జూలై నుంచి మళ్ళీ వచ్చే జూన్ వరకు వారి సంవత్సరం అంతా మా 320 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. వారు చక్కటి సేవలు అందిస్తున్నారు.
అయితే లైన్ నాయకుడు ఇక్కడ పిలిచారు కనుక నేను ఒక్క విషయం చెప్పాలి. అదేంటంటే అశోక్ తేజ గారు, మనం ఈరోజు శ్రీలంక నుండి వేరే వారికి దానం చేసే అవకాశం ఉంటుంది కనుక భారతదేశంలో ఎంతోమంది గుడ్డివారు ఉన్నారు. మన కళ్ళు, మనము చనిపోయినా మన కళ్ళు రెండు తరాలను చూస్తాయి. రెండు సెల్ ఫోన్ చూసే మన కళ్ళు ఒకవేళ పోతే ఇంకో తారి కూడా ఇంకో తరం కూడా సెల్ ఫోన్ చూసే అవకాశం వాటికి ఇవ్వండి, ఇంకోసారి కూడా సినిమా చూసే అవకాశం వారికి ఇవ్వండి. అంతేకాదు రెండు పర్యాయాలు, రెండు జీవితాలు మన కళ్ళు బ్రతికే అవకాశం ఉంటుంది. వాటిని ఒక జీవితంతోనే పాతి పెడుతున్నాం కనుక ఇక్కడ ఉండటం తల్లిదండ్రులందరూ మన సమాజాన్ని అవేర్ చేద్దాం. మీరు ఎక్కడ మీ పెద్దవారు కాలం చేసినా వెంటనే ఐ హాస్పిటల్కి ఫోన్ చేయండి, రాజిరెడ్డి సార్కు ఫోన్ చేయండి. పిల్లలకు, పేరెంట్స్కు, మాకు అందరికీ కూడా మంచి మార్గదర్శకాలు, దశ దిశ నిర్మాణం చేస్తూ సార్ మన లైనిజంలో చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉంది. మన రాష్ట్రానికి గవర్నర్ అని పెద్ద పదవి ఉంది తెలుసు కదా, అట్లాగే మన వరంగల్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న కరీంనగర్, పక్కనే ఉన్న సిద్దిపేట, సూర్యాపేట జిల్లా అంతా కలిపి మన లైనిజంలో క్లబ్స్ ఉంటాయి. అక్కడ క్లబ్స్ అన్నింటి కూడా వారు గవర్నర్, 320F డిస్టిక్ గవర్నర్ వారు. అది చాలా పెద్ద సంస్థ, సేవా సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద సేవా సంస్థ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి గవర్నరు. వారికి ఇంత చక్కటి టైం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. లేదా హైదరాబాద్ శిల్పారామమ్మ, లేదా రవీంద్ర భారతి అనేటువంటి అనుమానం తోసేటువంటి అవకాశాలు కొందరికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సార్ ఇది కేవలం శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ మాత్రమే. ఒక్కసారి గట్టిగా ఈ 13వ వార్షిక మహోత్సవానికి విచ్చేసినటువంటి మీ అందరూ పెద్దలకు గట్టిగా చప్పట్లతో ఒకసారి, మీ చప్పట్లే మాకు దుప్పట్ల వర్షంలా కురవాలండి. మాలో ఉత్సాహాన్ని నింపేటువంటి అంశాలు కేవలం మీరు ఇచ్చే కానుక మాకు చప్పట్లు మాత్రమే. సినీ గేయ రచయిత, కవి, ఒక మాటలో చెప్పాలంటే వారి గురించి చాలా తక్కువ అండి. నేను వారి ముందు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అశోక్ సార్ గారిని ఒక చిన్న విషయం అడుగుతున్నాను. సర్వీమల ఆప్యాయంగా అన్నాని పిలవచ్చా? మీరు సేవిస్తే పిలుస్తాను. ఎందుకంటే మేము ఎన్నో సందర్భాల్లో ప్రోగ్రాంలో చూశాం సార్, మీ సాహిత్యం అలాంటిది, మీ రచనలు అలాంటివి. రీసెంట్గా వచ్చినటువంటి కొంతమంది అనుకుంటారు అశోక్ తేజ్ గారు మరి ఏమి రాశారో మనకు తెలియదు అనేటువంటి సందిగ్ధం చాలామందికి ఉంది. రీసెంట్గా మొన్న వచ్చినటువంటి ఒక ఫిలిం సార్, రంగస్థలం, తర్వాత ఇంకా మన చిరంజీవి సినిమాలో గొప్ప సంచలనం సృష్టించినటువంటి పాట నేను సైతం ప్రపంచాగ్నికి, సార్కి ఎన్నో అవార్డ్స్ తెచ్చిపెట్టినటువంటి ఫిలిం అది. రైటింగ్ అనేది, గేయ రచన అనేది సార్కు వారసత్వంగా వచ్చినటువంటి సంపద అది. చిన్న ఒక కవిత సార్, తప్పు నుండి మన్నించండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం. శ్రీ రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ అంతే కదా సార్, శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ 13వ వార్షికోత్సవం. ఈ సభలో పెద్దలు లయన్ జాన్ బన్నీ గారు, గవర్నర్, అట్లాగే టీపీ టీఎస్పిసిసి సెక్రటరీ
శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు. ఈ పాఠశాలను ఏర్పాటు చేసిన దంపతులు, కార్యకర్తలు, భార్యభర్తలు శ్రీ ముచ్చ అరుణారాజిరెడ్డి గారు, రాజిరెడ్డి గారికి ఎదురుగా ఉన్నటువంటి మిత్రులారా, మా మాటల్ని బ్రహ్మాండంగా వినిపింపజేస్తున్నటువంటి సాంకేతిక నిపుణులైన తమ్ముళ్ళకి, పేరు పేరులా మా గురించి పరిచయం చేస్తున్నటువంటి వ్యాఖ్యాతలుగా ఉన్న పిల్లలు, ఎదురుగా ఎక్కువగా తల్లులే కనిపిస్తున్నారు, తండ్రులు కొంచెం తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. తల్లులందరికీ, తండ్రులకు సభ జరుగుతున్న పరుగులు ఆపకుండా ఆనందపడుతున్నటువంటి చిన్నపిల్లలందరికీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు. నేను ఒకసారి రాజిరెడ్డి గారు చెప్పా, మీ స్కూల్లో అన్ని ఎకరాల ప్లేస్ అంతా ఉత్తిగనే ఉంది కదా, ఈ గ్రౌండ్ అంతా ఉత్తిగనే ఉంది కదా, ఇక్కడ స్కూల్ బిల్డింగ్స్ ఏం లేవు కదా, ఇందులో ఒక మంచి ఒక ఎంటర్టైన్మెంట్ పార్క్ లాంటిది పెడితే మీకు నెలకు ఒక 1 కోటి రూపాయలు వస్తాయి సార్ అని నేను రామానుజన్ సార్ మన రాజిరెడ్డి గారికి చెప్పాను. హైదరాబాద్లో ఉన్నవాడిని కదా, నా ఆలోచన అట్లాగే ఉంటుంది. నేను 24 సంవత్సరాలుగా సినిమా రచయితగా నా ప్రయాణం 2500 సినిమా పాటలు, 1400 సినిమాలు, ఏవేవో అవార్డ్స్ ఇవన్నీ తీసుకున్న నేను కొన్ని 100 స్కూళ్ళ కాలేజీల సభలకు వెళ్ళుంటాను, కానీ ఇంత పెద్ద మైదానం ఉన్న స్కూల్ నాకు ఒక్క రామానుజు కనిపించింది సార్. అగ్గిపెట్టల్లా ఉన్నటువంటి గదులల్లో లిఫ్ట్ కూడా లేకుండా 4 అంతస్తులు పైకి వెళుతూ జీసస్ లాగా వీపులో సిలువను మోసుకుంటున్నట్టుగా పుస్తకాల బరువుతో మెట్లెక్కుతున్న పిల్లలను చూసి నేను ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను. ఇది చదువ, చదువు అనే గుదిబండలు వేస్తున్నారా అని. కానీ ఎక్కడెక్కడో ఒక్కొక్కసారి చూసినప్పుడు ఇలాంటి స్కూళ్ళు కనబడతా ఉంటాయి. నేను కలకత్తాకు వెళ్ళలేదు, బెంగాల్ వెళ్ళలేదు, నేను శాంతినికేతన్ అనే స్కూల్ నేను చూడలేదు. నేను రవీంద్రనాథ్ ఠాగూర్తో కలిసి సెకండ్ కరచాలనం చేయలేదు, కలిసి నడవలేదు. నాకేం పెద్ద బాధలే, నేను శాంతినికేతన్కి వెళ్ళకుంటే ఏ, నేను శ్రీనివాస రామానుజన్ స్కూల్ చూశాను, ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. నేను రవీంద్రనాథ్ ఠాగూర్తో కలవకుంటేనే, నేను రాజిరెడ్డి గారిని కలిశాను, కరచాలనం చేశాను, కౌగిలించుకున్నాను, కలిసి నడిచాను. ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, సంతృప్తులు అప్పుడప్పుడు కలుగుతాయి. ఇక్కడ నేను చెప్పాను కదా, అనేక స్కూళ్ళకు నేను వెళ్తుంటాను. ఇక్కడ నాకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇక్కడ చదువు నేర్పిస్తారు, లెక్కలు నేర్పిస్తారు, గణిత శాస్త్రము, సైన్స్ నేర్పిస్తారు, ఇంకా ఆటలు నేర్పిస్తారు. వివిధ పాఠశాలల్లో పోటీల్లో పాల్గొనేటువంటి నైపుణ్యం నేర్పిస్తారు. నేచురల్. ప్రతి స్కూల్లోనూ ఆ పని చేసే ప్రయత్నం చేస్తారు. కొందరు ముందులో ఉంటారు, కొందరు వెనక ఉంటారు కావచ్చు. కానీ నేను ఏ స్కూల్లో చూడని విషయం ఏంటంటే, ఇక్కడ బిడ్డలని ఎందుకంటున్నానంటే, ఇక్కడ చదువుకునే పిల్లలను ఉద్దేశించి అంటున్నాను. విద్యార్థిని, విద్యార్థులు అంటే ఏదో ఇంకేదో అనిపిస్తుంది.
బిడ్డలకి కళలు కనడం నేర్పిస్తున్నారు. ఎక్కడ భారతదేశంలో ఈ స్కూల్లో లేదు కళలు కనడం నేర్పిస్తున్నారు. కళలు కనడం నేర్పించేది ఏంటయ్యా, ఎవరి కళ వాళ్ళు అంటారు కదా. కాదు, ఎవరికైనా వాళ్ళు కనరు, కొన్ని కళలు కూడా నేర్పించాలి. అంటే కళ లోపల ఓ సినిమాలో ఇంట్రడక్షన్గా వచ్చినటువంటి ఒక బాహుబలిని నీ కళల్లో తెచ్చుకో, కళలో తెచ్చుకోమని చెప్పట్లా వాళ్ళు. కళలు నేర్పించడము అంటే నువ్వు జీవితంలో ఏం కావాలో, ఏ కళగంటున్నావో అది నువ్వు నాకు రాసి చూపెట్టు అనేటువంటి ప్రయత్నము, ఆ ప్రయోగము నాకు తెలిసి తెలంగాణ లోపల ఎవరూ చేయలేదని ఈ సందర్భంగా మీకు తెలియదు. నువ్వేమవుతావు? 6వ తరగతిలో ప్రశ్న, నువ్వేమవుతావు? 7వ తరగతిలో ప్రశ్న, నువ్వేం కావాలనుకుంటున్నావు? అంటే కళల్లో మార్పు ఏమన్నా వస్తుందా? 8లో నువ్వేమనుకుంటున్నావు? రాయిస్తున్నారు, చెప్పించడం కాదు రాయించడం. సౌ బక్నా ఏక్ లిఖ్నా సమాన్ హోతా, 100 సార్లు నోటుతో అనిపించడం కంటే ఒక్కసారి రాయించడం వల్ల అది గుండె లోపల శిలాక్షరం లాగా మిగిలిపోతుంది.